ప్రధాని మోడీ సార్ పేరు వినబడితేనే మన దేశంలో ప్రతిపక్ష లీడర్లు కళ్ళన్నీ ఎర్రగా చేస్తారు. మోడీ అట్లా ఇట్లా అని మైక్ ముంగట్టుకొచ్చి ఒక రేంజ్ లో జోపు ఇడిచి పెడతారు. కానీ పువ్వు పాటోళ్ళు మాత్రం మా మోడీ దేవుడు, మా మోడీ ఇంద్రుడు, మా మోడీ చంద్రుడు, ఇసోంటి లీడర్ దునియా మీదనే లేడని మెచ్చుకొని మెడలేసుకుంటారు. చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే ప్రధాని మోడీ సార్ కు చైనా దేశంలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్నదట. అవును, మీరు ఇన్నది నిజమే. యహే దినాం 2-3 సార్లు మన దేశం గురించి అక్కడ లీడర్లు ఏదో ఒకటి అంటనే ఉంటారు, జేవుడాలు పెట్టుకోవాలని చూస్తూనే ఉంటారు. అట్లాంటిది మోడీని ఎట్లా పోగొడతారు, సందు దొరికితే తిట్టాలని చూస్తారు, గానీ ఆల్రెడీ తిడతానే ఉన్నారు. అట్లాంటిది మెచ్చుకొని మెడలు ఎట్లేసుకుంటారు, విచిత్రమైన ముచ్చట చెప్తున్నారేంది అంటారా. కానీ 100కు 100% నిజమేనటనులా. ఇది డిప్లొమాట్ అనే అమెరికా పేపర్ కుండ బద్దలు కొట్టినట్టు వార్త రాసుకొచ్చింది. మోడీ నాయకత్వంలో ఇండియా పెద్ద పెద్ద దేశాలతోని ఎవరితోని ఎట్లా ఉండాలనో అట్లనే ఉంటున్నది. ఒకరితో ఎక్కువ ఒకరితో తక్కువ అన్నట్టు వాళ్ళు ఇంపార్టెంట్ వీళ్ళు ఇంపార్టెంట్ లేదనే ముచ్చటేం లేదు, అందరితోని సమానంగా ఉంటున్నది. కాబట్టి చైనా పబ్లిక్ మోడీ లాక్షియన్ అని ముద్దు పేరుతో పిలుచుకుంటున్నారట. మరి అసలు ఈ లాక్షియన్ అంటే అర్థం ఏంటంటే, అసాధారణమైన సామర్థ్యం ఉన్న వృద్ధ వ్యక్తిని ఇట్లా పిలుచుకుంటారట వాళ్ళ భాషలో. చాలా మంది లీడర్లతో పోల్చుకుంటే మోడీ చాలా గ్రేటు, డిఫరెంట్ గా ఉంటాడు, నిమ్మలొస్తాడు, హడావిడి చేయడు అనేది నెటిజన్ల భావనట. ఇంకా గమ్మత ముచ్చట ఏంటంటే, ఆశ్చర్యకరమైన నిర్ణయాలు, మొండితనం అసలు తీరును గమనించి ఇట్లా విలుస్తున్నారని చైనా జర్నలిస్టు చున్ షానే ఈ వార్త చెప్పుకొచ్చిండు. కానీ మోడీ సార్ గట్టోడైనలో పూటకు 3 సార్లు పంచాది పెట్టుకునే దేశం పబ్లిక్ తోనే మంచోడు అనిపించుకొని అక్కడ కూడా ఇక్కడ వాళ్ళతో సమానంగా ఫాలో అయ్యి పెంచుకుంటున్నాడంటే మామూలు మోతేవారు కాదు పోన్రి మనిషి.